వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ మనం చరిత్రలో మహనీయులు అనే భాగంగా ఈ రోజు ఒక గొప్ప యోధుడు గురించి చర్చిద్దాం లషిత్ బారా పుఖాన్ చరిత్రలో అంతగా ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప యోధుడు మధ్యయుగాలలో ఒక రాణా సంగ్రామ్ సింగ్ రాణా ప్రతాప్ సింగ్ ఛత్రపతి శివాజీ భారతదేశంలో ఎంతటి గొప్ప యోధులో అంతటి గొప్ప యోధుడు ఒక లషిత్ బారా పుఖాన్ కానీ చరిత్రలో మాత్రం ఎక్కడా ఆయన యొక్క ప్రస్తావన లేదు ముఖ్యంగా నవంబర్ పదిహేను ప్రతి సంవత్సరం మనం జన జాగర్ జనజాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం కారణం బిర్సా ముండా గారి జన్మదినం కావడం వల్ల అలా జనజాతీయ గౌరవ దినోత్సవంలో భాగంగా ఈరోజు అస్సాంలోని ఒక ట్రైబల్ లీడర్ అయిన లషిత్ బారా బారాపుఖాన్ గారి గురించి చర్చిద్దాం సో భారతదేశం మొత్తం అఖండ భారత్ మొఘల్ సామ్రాజ్యంలో భాగమై చివరి మొఘల్ చక్రవర్తిగా పేరుగాంచిన ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో సరాయ్ ఘాట్ అస్సాంలోని బ్రహ్మపుత్ర నది తీరాన ఉన్న సరాయ్ ఘాట్ దగ్గర జరిగిన పదహారు వందల డెబ్బై ఒక యుద్ధంతో లషిత్ బారాపుఖాన్ ట్రైబల్స్ యొక్క ఏంటి నార్త్ ఈస్టర్న్ పాలకుల యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటని మొఘల్ సామ్రాజ్యానికి పరిచయం చేసిన ఒక గొప్ప యోధుడు వాస్తవంగా భారతదేశం మొత్తాన్ని ఆక్రమణ తర్వాత ప్రధానంగా ఈశాన్య ప్రాంతం వైపు ఈ యొక్క ఔరంగాజేబ్ తన ప్రయత్నాలు ముమ్మరం చేశాడు బెంగాల్లో ఉన్న మీర్ జూమ్లాను ఆదేశిస్తూ బెంగాల్ అనంతరం మనం అసోంను ముఖ్యంగా గవాతిని ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా ఈశాన్య భారత మొత్తం ఆధీనంలోకి తెచ్చుకుందామని చెప్పాడు దీంతో మీర్ జుమ్లా గవాహీ పైన ఓల్డ్ తెచ్చుకున్నాడు ఆనాడు అసోం ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పాలకులు రాజవంశీయులు అహోం రాజవంశీయులు అహోం రాజవంశానికి చెందిన చక్రా దవాచ్ సి పాలకుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క మీర్ జూమ్లతో ఒక ఒప్పందాన్ని చేసుకొని గవాతి ప్రాంతం మాత్రం మేరకు ఈ యొక్క మొఘలాయిలకు చిక్కింది కానీ దీంతో సంతృప్తి చెందిన ఔరంగజేబ్ తన ఆస్థానం నుంచి ఆదేశాలు జారీ చేస్తూ చక్రా దివాచ్ సింఘా గారు అంటే అహోం రాజా మన యొక్క సార్వభౌమత అంగీకరించడమే కాదు చెల్లించవలసిన పనులు కూడా చెల్లించాలని కోరడం చేత స్వాభిమానం సహజ సిద్ధంగా కలిగి ఉన్న ఈ యొక్క అహోం పాలకులు వీళ్ళు దాన్ని తిరస్కరించే యుద్ధానికి సిద్ధపడ్డారు ఆ క్రమంలో లషిత్ బారాపుఖాన్ బారాపుఖాన్ అంటే ఒక టైటిల్ ఇది కమాండర్ ఇన్ చీఫ్ అంటాం ఆనాడు అహోం సర్యానికి సేనాపతిగా ఉన్న ఈ యొక్క లషిత్ చక్ర లషిత్ బారాపుఖాన్ గారు ఈ మొఘలాయులను ఓడించడానికి గొప్ప ప్రణాళిక చేశాడు మనం ఒక్కసారి కనుక పరిశీలిస్తే మొఘల్ సామ్రాజ్యంలో ఆనాడు మొఘల్ సామ్రాజ్యానికి నాయకత్వం వహించిన వారు ఆనాడు అంబార్ పాలకుడు లేదా అంబార్ రాజపుత్రుడైన రామ్ సింగ్ ఆయనకు సహాయంగా ఉన్న రషీద్ ఖాన్ అదేవిధంగా మొఘల్ సైన్యం సంఖ్య చూస్తే పదాతి దళం ఇన్ఫాంటరీ ముప్పై వేలు క్యావలరీ పద్దెనిమిది వేలు ఈ యొక్క ఆర్చరీ పదిహేను వేలు నలభై షిప్ ఫ్లీట్స్ మొత్తం వీళ్ళు యుద్ధానికి మోహరిస్తే కొంతకాలం పాటు తన తెలివితేటలు టాక్టిక్స్ తోటి ఈ లషిద్ బారాపు ఖాన్ ప్రాకారాలను పటిష్టం చేసిన తర్వాత గవ్వాతి ప్రాకారాలను మొఘలాయుల పైన యుద్ధం ప్రకటించాడు అది పదహారు వందల డెబ్బై ఒకటిలో ఇంత గొప్ప మొఘల్ సైన్యాన్ని కలిగి ఉండి గొప్ప గొప్ప సైనిక యోధుడిగా పేరుగాంచిన రామ్ సింగ్ తో సహా అందరిని ఓడించాడు ఆ జరిగిన యుద్ధ ప్రదేశమే మనం ఏమంటామంటే సరాయ్ ఘాట్ చివరికి సరాయ్ ఘాట్ యుద్ధానికి ముందు ప్రాకారాలను నిర్మించడంలో తన సొంత మేనమామ అయిన ఎవరు ఈ యొక్క లషిత్ బారాపుఖాన్ మైనమామను కూడా ఆయన ఆ ఆదేశాలతోటి హత్య చేశారంట ఎందుకంటే ఆయన ఈ ప్రాకారాలను పటిష్టపరచడం కంటే కాస్త నెమ్మదిగా ఈ కార్యక్రమాలు చేయడం చేయడం చేత మొత్తం గవాతికే ప్రమాదం ఉంది కాబట్టి ఆయన పైన చర్య తీసుకున్నాడు అని కూడా అంటాం అంటే దీని ప్రకారం ఆయన అంటున్నది ఏంటి ఈ యొక్క లషిత్ బారాపుఖాన్ గారి ఆలోచన నేషన్ ఫస్ట్ అన్నది మాత్రం మనం గుర్తుంచుకోవాలి సో దీంతో మనం ఈ రోజు ఒక అంశాన్ని చర్చించాం మళ్ళీ క్రమంగా రోజువారీగా కూడా మనం ఈ యొక్క చరిత్రలో మహనీయుల టాపిక్ ను చర్చించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఆల్